టిష్యూ కల్చర్, కణజాల వర్ధనము అంటాం. టిష్యూ కల్చర్ అంటే ఏమిటి? ఇది ఒక బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి అప్లికేషన్. ఇందులో గ్రూప్ ఆఫ్ సెల్స్ లేదా టిష్యూస్ని ఆర్టిఫిషియల్ మీడియం ద్వారా గ్రో చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇది ఒక రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ప్లాంట్ అనుకుందాం, లేదా నార్మల్ ప్లాంట్ కూడా ఏదైనా ఉండొచ్చు. దాని నుంచి కొంత టిష్యూ శాంపిల్స్ని తీసుకొని దాన్ని గ్రోత్ మీడియంలో ప్లేస్ చేస్తాము. ఇందులో న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. సో ఇందులో అది స్లోగా ఆ శాంపిల్ అనేది డెవలప్ అవుతుంది ప్లాంట్లెట్స్గా. ఈ చిన్న ప్లాంట్లెట్స్ని కాస్త కంపోస్ట్లోకి మారుస్తారు ఇక్కడి నుంచి. ఆ కంపోస్ట్లోకి మార్చిన తర్వాత అది గ్రో అవుతుంది. దాన్ని ఫారెస్ట్రీకి, నర్సరీకి, ఇలా రకరకాల వాటికి వాడుకోవచ్చు. ఇలాంటి టిష్యూ కల్చర్ అనేది రెండు రకాలు. ఒకటి ప్లాంట్ టిష్యూ కల్చర్, ఇప్పుడు మనం చూసింది ప్లాంట్ టిష్యూ కల్చర్కి ఎగ్జాంపుల్. అదేవిధంగా యానిమల్ టిష్యూ కల్చర్ కూడా. సో యానిమల్స్, లివింగ్ సెల్స్ మిగిలినవి ఏవైతే ఉంటాయో వాటి నుంచి టిష్యూ తీసుకొని దాని నుంచి కూడా మనం వివిధ రకాల ఆర్గాన్స్ అవి గ్రో చేయగలము. సో ఇక్కడ ప్లాంట్ టిష్యూ కల్చర్కి వచ్చేటప్పటికి లిక్విడ్, సెమీ లిక్విడ్ లేదా సాలిడ్ గ్రోత్ మీడియమ్స్ని వాడతాము. ఇందులో థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ని ఈ విధంగా మనం క్రియేట్ చేయగలము, ప్రొడ్యూస్ చేయగలము. దీన్నే మైక్రో ప్రాపగేషన్ టిష్యూ కల్చర్ ద్వారా థౌజండ్స్ ఆఫ్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేసే మెథడ్ని ఏమంటాము? మైక్రో ప్రాపగేషన్.